హాయ్ అండి ఈరోజు మనం టూ ఇయర్స్ బేబీకి ఫ్రాక్ని ఈజీగా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ ఫ్రాక్ కోసం వన్ మీటర్ క్లాత్ సరిపోతుందండి ఇక్కడ వెడల్పు వచ్చేసి థర్టీ సిక్స్ ఇంచెస్ ఉండాలి అలాగే పొడవు థర్టీ ఇంచెస్ తీసుకోవాలి అలా తీసుకున్న క్లాత్ని ఈ విధంగా సగానికి ఫోల్డింగ్ చేసి మరలా ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఈ విధంగా నాలుగు మడతలు రావాలి సైడ్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ నెక్ కోసం ఇక్కడ నుంచి టేపు ఇలా పెట్టుకొని టూ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి అలాగే ఇటు సైడ్ కూడా టూ ఇంచెస్ పెట్టుకొని రౌండ్గా నెక్ని ఇలా డ్రా చేసుకోవాలి తర్వాత హ్యాండ్స్ కోసం అని చెప్పి స్టార్టింగ్ దగ్గర నుంచి ఈ చివరకు ట్వెల్వ్ ఇంచెస్ ఉండేటట్టుగా మార్క్ చేసుకోవాలి తర్వాత పైనుంచి కిందకి సిక్స్ ఇంచెస్ ఉండేటట్టు ఇలా డ్రా చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి సెవెన్ ఇంచెస్ ఉండాలి అక్కడ వరకు సెవెన్ ఇంచెస్ వరకు మనం ఇలా స్కేల్ పెట్టి డ్రా చేసుకోవాలి అలాగే హ్యాండ్స్ కోసమని ట్వెల్వ్ ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకున్నాం కదా ఆ మార్కుని ఈ మార్కుని కలుపుకొని ఇలా హ్యాండ్స్ లాగా డ్రా చేసుకోవాలి తర్వాత ఆ చివర మొత్తం కూడా స్కేల్ పెట్టి అలా డ్రా చేసేసుకోవాలి తర్వాత ఫ్రాక్ పొడవు కోసం స్టార్టింగ్ దగ్గర నుంచి ఈ విధంగా ఇలా పట్టుకొని ఎయిటీన్ ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి ఆ మార్క్ చేసుకున్న వాటన్నిటిని కలుపుకొని ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు డ్రా చేసుకున్న దానిపైన కట్ చేసుకోవాలి ఫస్ట్ హ్యాండ్స్ ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి నెక్ హ్యాండ్స్ అలాగే కింద కట్ చేస్తే ఇలా వస్తుంది ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఈ సైడ్స్ స్కేల్ పెట్టి ఆ చివరి నుంచి ఈ చివరికి ఇలా లైన్ గీసుకోవాలి ఇలా రెండు వైపులా లైన్ గీసుకున్న తర్వాత ఎయిట్ ఇంచెస్ పొడవున్నా రెండు ఎలాస్టిక్ని తీసుకోవాలి వీటిని ఇలా ఆ లైన్ మీద పెట్టి ఇలా కుట్టుకోవాలన్నమాట తర్వాత బ్యాక్ సైడు నెక్ ఓపెన్ కోసం టూ ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకొని కట్ చేసుకోవాలి మనం నెక్ విడుతూ అలాగే లెంగ్త్ వచ్చేసి టూ ఇంచెస్ ఏ పెట్టుకున్నాం కదా అందుకొని ఈజీగా తల దూరడానికి ఇక్కడ మనం ఇలా ఒక టూ ఇంచెస్ ఓపెన్ పెట్టుకున్నాము తర్వాత కట్ చేయగా మిగిలిన పీసెస్ ఉన్నాయి కదా అందులో ఇలా సుమారుగా పెట్టుకొని సరిపడినంత క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి కటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ రెండు వైపులా ఈ హ్యాండ్స్ ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి అలానే కింద వైపు రెండు వైపులా కూడా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవచ్చు లేదంటే జాక్ అయినా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ జిగ్జాక్ చేశాను తర్వాత నెక్ బ్యాక్ సైడ్ మనం ఓపెన్ పెట్టుకున్నాం కదా దానికి మనం కట్ చేసి పెట్టుకున్న చిన్న పీస్ని ఈ విధంగా పెట్టుకొని కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టేటప్పుడు డ్రెస్కి కరెక్ట్ సైడ్ ఉండేటట్టు పైన పెట్టుకొని కుట్టుకోవాలి ఇక్కడ చూడండి ఇలా మళ్ళీ రివర్స్ కుట్టేటప్పుడు నీళ్ళు దించి పెట్టి పాదం పైకి ఎత్తి ఈ విధంగా తిప్పుకొని కుట్టుకోవాలి చూడండి ఇలా కుట్టుకున్న తర్వాత దీనిని ఇటువైపు రివర్స్కి తిప్పుకొని పైన ఇంకొక కుట్టు వేసుకోవాలి ఇక్కడ మనం నెక్ విడుతు అలాగే లెంగ్త్ కోసం టూ ఇంచెస్ తీసుకున్నాం కదా అలా కాకుండా మీరు ఇంకొంచెం పెద్ద నెక్ తీసుకొని అంటే టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ పెట్టుకొని డైరెక్ట్గా జిగ్జాక్ అయినా చేసేసుకోవచ్చు అప్పుడు మీకు ఎలాంటి ముక్కలు యాడ్ చేసే పని ఉండదు ఒకవేళ ఇలా టూ ఇంచెస్ తీసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ ఓపెన్ పెట్టుకొని ఈ విధంగా నెక్కి కొన్ని పీసెస్ యాడ్ చేసుకొని కుట్టుకోవాల్సి ఉంటుంది చూడండి ఈ విధంగా పైన కూడా ఇంకొక కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు క్రాస్గా కట్ చేసిన పీసెస్ని తీసుకొని ఈ విధంగా నెక్ దగ్గర కుట్టుకోవాలి ఇక్కడ చూడండి నేను ఈ పీసెస్ని డ్రెస్కి కరెక్ట్ సైడ్ అంటే పై వైపున పెట్టి కుట్టుకుంటున్నాను ఈ విధంగా పెట్టుకొని చివరి వరకు కుట్టుకోవాలి ఇలా సరిపడినంత కుట్టుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి అలాగే కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి తర్వాత ఇలా కుట్టుకున్న తర్వాత నెక్ రౌండ్ తిరగడం కోసం మధ్య మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఓపెన్ చేసి కొంచెం ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని లోపలికి ఈ విధంగా కుట్టుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు చివర కుట్టుపడేలాగా చూసుకోవాలి ఇలానే నెక్ మొత్తం కుట్టుకోవాలి నెక్ కుట్టుకోవడం అయిపోయిన తర్వాత ఎలాస్టిక్ కోసం అని చెప్పి మనం ఇక్కడ ఒక గీత గీసుకున్నాం కదా అక్కడ ఇప్పుడు ఎలాస్టిక్ని పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఎలాస్టిక్ కుట్టుకునేటప్పుడు స్టార్టింగ్ దగ్గర గట్టిగా ఉండడానికి టాకాలు వేసుకోవాలి ఆ తర్వాత ఎలాస్టిక్ని పట్టుకొని ఈ విధంగా సాగ తీసి ఆ ఎలాస్టిక్ పైన కుట్టుపడేలాగా చూసుకుంటూ కుట్టుకోవాలి మనం ఇక్కడ లైన్ గీసుకున్నాం కదా ఆ లైన్ పైన ఎలాస్టిక్ ఉండాలి ఎలాస్టిక్ పైన కుట్టుపడేలాగా చూసుకోవాలి ఇలానే రెండు వైపులా కూడా ఎలాస్టిక్ని కుట్టుకున్న తర్వాత ఈ రెండు వైపుల సైడ్స్ కూడా జాయిన్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి రెండు వైపులా కుట్టేసుకోవాలి అలా కుట్టుకున్న తర్వాత ఈ అందమైన ఫ్రాక్ కుట్టడం రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ